హాయ్ అండి, చిన్నారి కిచెన్కు స్వాగతం. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చికెన్ని బాగా కడిగి ఇలా ఈ విధంగా కడిగి పెట్టాలండి నీట్గా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు వేసి బాగా వేయించాలండి. ఇలా నాకు చాలా ఇష్టమండి నాటుకోడి పులుసు. మా అమ్మ రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా కరివేపాకు వేయాలండి, వేసి బాగా వేయించాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి అది కూడా బాగా వేయించాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించి కొంచెం పసుపు వేసి అది కూడా ఇలా బాగా వేయించాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ నాటుకోడి చికెన్ని అందులో వేస్తామండి. ఇలా మొత్తం మనం సైడ్ పెట్టుకుంటాం కదా కడిగి, అదంతా ఇలా వేసి ఇలా ఆ చికెన్ని వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఈ నాటుకోడి పులుసుకి మనం మసాలా కొట్టుకోవాలండి. దానికోసం కొంచెం ఎండు కొబ్బరి, కొద్దిగా మిరియాలు, లవంగాలు కూడా కొన్ని వేయాలండి, ధనియాల పౌడర్ కొంచెం ఒక 3 స్పూన్స్ ధనియాల పౌడరు, కారం కొంచెం అండి ఒక 2 స్పూన్స్ కారము, 2 లేదా 3 రుచికి తగినంత ఒక 4 స్పూన్స్. ఇలా వేసిన తర్వాత మనం వీటిని పొడిలాగా ఇలా వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వాటిని ఇలా పొడి అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి కారంలాగా ఈ విధంగా కొంచెం కారం వేసి అదే మనం ఇందాక మసాలా మిక్సీలో పట్టిందాం కదా అది వేసి బాగా కలపాలి కొంచెం సేపు ఇలా. ఆ తర్వాత ఇది నాటుకోడి కదండి, మనం ఇలా పెనంలోనే ఉడికించడం కంటే కూడా విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, కుక్కర్లో వేసి విజిల్ పెట్టుకున్నాం అనుకోండి బాగా కొంచెం మెత్తగా బాగా ఉడుకుతుంది. సో మనం దాన్ని కుక్కర్లో వేసి ఒక 5 విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్లో వేసి విజిల్ పట్టించుకోవాలి. ఇలా 5 విజిల్ పెట్టుకున్న తర్వాత ఇలా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.